हाय अंडी, वेलकम बैक टू माय चैनल। ईरोजु नेनु ई वीडियोलो 5 टू 6 इयर्स बेबी की फ्रॉक नी एला स्टिच चेसुकोवालो चूपिस्तानु अंडी। इदी बोट नेक फ्रॉक अंडी, दीन्नि एला स्टिच चेसुकोवालो चूपिस्तानु। फस्ट मेजरमेंट चूद्दामु। नेनु इप्पुडु लाइनिंग तीसुकुन्नानु, इदी काटन लाइनिंग तीसुकुन्नानु। अंटे बॉडी पार्ट की काटन लाइनिंग वेद्दामनि इलाग काटन लाइनिंग ముక్క తీసుకున్నాను। దీన్ని 4 ఫోల్డ్స్ గా వేసుకోవాలండి। ఇప్పుడు పొడవు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఇది బోట్ నెక్ కదా, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి। ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నానండి। నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, దాని దగ్గర నుంచి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను। ओके, इप्पुडु आर्म डाउन वच्चेसि इप्पुडु मनमु शोल्डर एंत तीसुकुन्नामो आर्म डाउन कूडा अंते तीसुकुंदामु। 6 इंचेस तीसुकुंटुन्नानु। चेस्ट लूज वच्चेसि 8 इंचेस तीसुकुंटुन्नानंडि। अंड इक्कड वेस्ट लूज वच्चेसि 1/2 इंच तग्गिंचि 7.5 तीसुकुंटुन्नानु। ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకుందాము। ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర కర్వ్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నానండి। ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను। నెక్ ఇది బోట్ నెక్ కాబట్టి మనము కొంచెం నెక్ విడ్త్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్నట్టు తీసుకోవచ్చు, అండ్ ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు, 2 టైప్స్ గా కూడా తీసుకోవచ్చుండి। నేను మాత్రం నెక్ కొంచెం వెడల్పుగా ఉండేలానే తీసుకుంటున్నాను। ఇంకొకటి ఇలా కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు కట్ చేసుకుందామండి। ఇక నేనేంటంటే ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తాను। ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను, తర్వాత ఇప్పుడు సెపరేట్ చేద్దాం। ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేశాను, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి। నెక్ చూడండి, నెక్ డీప్ అనేది ఇలా వచ్చింది। ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దామండి। బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలండి। చూడండి, బ్యాక్ నెక్ అనేది నేను మెజర్మెంట్స్ ఇలా తీసుకొని ఈ హార్ట్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను। ఇప్పుడు ఈ టాప్ పార్ట్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుందామండి। ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా డిజైన్స్ వచ్చింది, ఈ ఎలిఫెంట్ పిక్స్ అనేవి డిజైన్స్ వచ్చిందన్నమాట। దాన్ని ఇలాగా సరిగ్గా చూసుకొని విడివిడిగా నేను కట్ చేసుకున్నానండి। చూడండి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఇలా కట్ చేసుకున్నాను। నెక్స్ట్ ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దామండి। బాటమ్ పార్ట్ వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నానండి, 1.5 మీటర్ లో 1 మీటర్ నేను బాటమ్ పార్ట్ కి తీసుకున్నాను, 1/2 మీటర్ టాప్ పార్ట్ కి తీసుకున్నానండి। బాటమ్ పార్ట్ వచ్చేసి 21 ఇంచెస్ పొడవు ఉంది, దీన్ని మిడిల్ లోకి కట్ చేస్తున్నానండి। ఇది 2 ఫోల్డ్స్ వేసింది, దీన్ని మిడిల్ లో కట్ చేసుకుంటున్నాను।
मन की फ्राक अने नी लेंत वर के काबी आंत चूसकोनी हईट अने कटी को फोल्स कुटे सरपोमी दीन पड़वचे 21 इंचेस वेडल पड़व रेडू सेम तस्कना 21 इंचेस इपड़ हैंड कटेकंदी हैंड कोसम नीन इला मेजरमेंट हैंडस पफ स्लीव्स पेड़ना दाने कोसम इला मेजरमेंट చూడండి హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ని ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ దానిపైన వేసుకొని ఇలాగ నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇలాగ ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా పైన నెక్ పైన అది కట్ చేసుకొని దాని చుట్టూ చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాం చూడండి ఇలాగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీని రివర్స్ తీసుకుందాం ఇలా రివర్స్ తీసుకొని నెక్ ని ఆ నెక్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగ మన స్టిచ్ వేసుకున్నామో అలాగే స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మిడిల్ ఉంది కదా ఆ మిడిల్ ని నేను సిజర్ తో కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను అక్కడ హుక్ కాజా వేద్దాం అనుకుంటున్నా సో దాని కోసం నేను దీన్ని ఇలాగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి అటు ఇటు ఒక స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ తీసుకోవాలండి చూడండి ఇలాగా స్టిచ్ వేసుకున్నాను రెండు వైపులా ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకుందాం చూడండి రివర్స్ తీసుకున్నా ఇలాగ నీట్ గా వచ్చింది కదా ఇప్పుడు దీని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్ వేసుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ నేను లైనింగ్ అనేది చుట్టూ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ పెట్టేసి వాటికి షోల్డర్ జాయిన్ చేద్దామండి ఇలా చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇలా జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి పఫ్ స్లీవ్స్ అని చెప్పాను కదా చిన్న కుచ్చు పెట్టానండి చిన్న కుచ్చు పెట్టి ఇలా కుట్టుకున్నాను హ్యాండ్స్ కి లైనింగ్ ఏం వేయలేదు వేయకుండా ఇలాగ పఫ్ పెట్టి చిన్న చిన్న కుచ్చులు పెట్టేసి ఇలాగ కుట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని మనం టాప్ పార్ట్ కి జాయిన్ చేద్దాం చూడండి హ్యాండ్స్ అనేది ఇలా జాయిన్ చేసేసాను ఇప్పుడు బాటమ్ పార్ట్ ఉంది కదా ఈ బాటమ్ పార్ట్ కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టానండి ఇదిగో చూడండి ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను అండ్ కింద చిన్న పట్టీ వేసుకున్నానండి చిన్న ఒక పట్టీ వేసుకొని కుట్టుకున్నాను నెక్స్ట్ లైనింగ్ పార్ట్ ఉంది కదా ఈ లైనింగ్ పార్ట్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టానండి ఇప్పుడు రెండు బాటమ్ పార్ట్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న లైనింగ్ పార్ట్ రెండు జాయిన్ చేసుకుందాం చూడండి ఇలాగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని టాప్ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలి ఇది టాప్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఇలాగ మనం కుచ్చు పెట్టుకున్న దాన్ని బాటమ్ని ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకుందాం ఇలాగ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలండి చూడండి నేను ఇలా జాయిన్ చేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను సైడ్కి థ్రెడ్స్ పెడదాం అనుకుంటున్నానండి బ్యాక్ సైడ్ సో దానికోసం నేను ఇలాగ స్టిచ్ చేసుకున్నాను
దీన్ని టూ సైడ్స్ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలండి. అయిపోయిందండి ఫ్రాక్. ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ వచ్చేసి నేను ఇలాగ హుక్స్తో క్లోజ్ చేసుకున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా హుక్ కాసా కుట్టుకోవాలని, ఇలాగ టూ హుక్స్ కుట్టుకున్నానండి. వన్ సైడ్ వచ్చేసి టూ కాసా వేసుకున్నాను. అవి కూడా లోపల సైడ్ వేసుకున్నానండి, బయటికి కాదు. లోపల సైడ్ వేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది, అసలు కనిపించదు అనమాట. చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా వచ్చేస్తుందండి. మనకు అసలు అక్కడ ఒక హుక్ పెట్టినట్టు కూడా తెలియదు. సో మన ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.